విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం గ్రామానికి చెందిన కండక్టర్ కె రాంబాబు ఇటీవల తిరుపతి పూణేలలో నిర్వహించిన నేషనల్ పరుగు పందెంలో బంగారు సిల్వర్ పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని అదే గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి ఎరిబాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎరిబాబు మాట్లాడుతూ, గతంలో రాంబాబు కాలికి దెబ్బతిని కోలుకున్న తర్వాత లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. తాను పడిన కష్టానికి నేడు పతకాల రూపంలో ప్రతిఫలాన్ని పొందారని కొనియాడారు. ఈ సందర్భంగా రాంబాబు కుటుంబ ఖర్చుల నిమిత్తం ఎరిబాబు 10,000 రూపాయలు ధన సహాయం చేశారు. అలాగే ఇటీవల ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లిన ఇదే పాఠశాలలో చదువుతున్న గొల్లలపాలెనికి చెందిన చందక సాయికుమారికి కూడా ఎరిబాబు ప్రోత్సాహక బహుమతిగా 2,000 రూపాయలు అందజేశారు. నా పేరు కొండమాన్ రాంబాబు, మాది అనంతవరం గ్రామము. నేను 8th క్లాస్ వరకు ఇదే అనంతవరం గ్రామంలో చదువుకున్నాను. 9th 10th రెడ్డిపల్లి, నెక్స్ట్ డిగ్రీ వచ్చి వైజాగ్ డిస్ట్రిక్ట్ ఏవియన్ కాలేజీలో చేశాను. స్పోర్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి, స్పోర్ట్స్ మీద. ఎందుకంటే చిన్నప్పటి స్కూల్ గేమ్స్ నుంచి కూడా మంచి గేమ్స్ ఆడుతుండేవాడిని. స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా అంత టాప్ ఉండేది. ఆ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ వల్ల ఏదైనా సాధించాలి, స్పోర్ట్స్లో సాధించాలి. ఎందుకంటే స్పోర్ట్స్ సాధిస్తే మనం పేపర్లో కనబడాలి, టీవీలో కనబడాలి అనే ఉద్దేశం మీద ఆ విధంగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకునేవాడిని. ప్రతి ఈచ్ అండ్ ఎవరి ప్రతి గేమ్లో, ఊర్లో లోకల్ గేమ్లో అవ్వచ్చు, అమౌంట్ గేమ్లో అవ్వచ్చు, గల్లీ గేమ్లో ఎన్ని గేమ్లు ఆడుతున్నాను, యూనివర్సిటీలో కూడా మంచి మెడల్స్ కొట్టాను. ఈరోజు మా సన్మాన గ్రహీత రాంబాబుకి మా గ్రామం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇంటర్నేషనల్లో మెడల్ తెచ్చే విధంగా అతనికి ఎటువంటి సహకారాలు కావాలన్నా మా గ్రామం తరపున మా ఎంప్లాయీస్ యూనియన్ అలాగే పొలిటికల్ లీడర్స్ అందరం కలిపి ఫర్దర్గా ఏది కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మరి మా రాంబాబుని చూసుకొని మా గ్రామంలో ఉన్న యూత్ అందరూ ఎంతో కొంత స్పీడ్ సంపాదించి స్పోర్ట్స్లోను మా గ్రామం పేరు బయటికి తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ, ఈరోజు వాళ్ళకి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు రాంబాబు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఆడుదాం ఆంధ్ర పిల్లలకు మా స్టేట్ తరపున ఓ పాప వెళ్ళడం జరిగింది. తనకు 2 గొల్లలపాలెం నుంచి 1-2 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చాను. మరి అలాగే నాకు స్పోర్ట్స్ సెంటర్ చాలా ఇష్టం నాకు. మరి మా గ్రామం నుంచి ఎవరెళ్ళా వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఇస్తానని నేను భరోసా ఇవ్వడం జరిగింది.